హాయ్ గైస్, ఇప్పుడు ఒక చిన్న టాపిక్తో వచ్చాను మీ దగ్గరికి. జేఎన్టీ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ పైన చేసే వెరిఫికేషన్ ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము ఒక ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు జేఎన్టీ వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళడం, అక్కడ కొన్ని కాలేజీలని రద్దు చేయడం లేదంటే కొన్ని సీట్స్ని కట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నాకు అర్థం కానీ ఏంటంటే 300 ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కట్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో నేను ప్రతి సంవత్సరం వాళ్ళు కరెక్ట్గా వెరిఫై చేసినట్లయితే ఇంకా ఎందుకు కట్ అవుతూ వస్తున్నాయి, కొన్ని ఎందుకు పెరుగుతున్నాయి, కొన్ని ఎందుకు తక్కువ అవుతున్నాయి, కొన్ని సీట్లు పెరుగుతున్నాయి, కొన్ని సీట్లు తగ్గుతున్నాయి ఎందుకు అనేది నాకు వచ్చిన ఒక డౌట్. సో వీళ్ళు కరెక్ట్గా వెరిఫై చేస్తున్నారా లేదా అనేది నాకు వచ్చిన ఒక పెద్ద డౌట్. కాలేజీలో చెప్పాను ఫస్ట్ టైం. ఆ కాలేజ్ వాళ్ళు ఏంటంటే ఆ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు ఆ కాలేజ్ బిల్డింగ్స్కి కొన్ని కలర్స్ ఉంటాయి. సో ఆ ఇయర్ మిడిల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే జేఎన్టీ వాళ్ళ వెరిఫికేషన్కి ఒక 1 మంత్ బిఫోర్ నుంచి కొన్ని బిల్డింగ్స్కి ఒక సైడ్ ఒక కలరు ఒక సైడ్ ఒక కలరు ఉంటుంది. సో ఆ ఫామ్ ప్లేట్స్ వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళ కాలేజ్ ఫామ్ ప్లేట్ ప్రింట్ చేసినప్పుడు ఒక కాలేజ్ నేమ్ ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది. అదే బిల్డింగ్కి యువతల సైడ్ నేమ్ ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఒకే బిల్డింగ్ని రెండు బిల్డింగ్ లాగా లేదంటే రెండు డిపార్ట్మెంట్స్ లాగా వాళ్ళు చూపించేవాళ్ళు. సో ఇది ఒకటి అంతేకాదు వెరిఫికేషన్కి వచ్చే వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏ డేట్ వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ప్రతి కాలేజీకి తెలుస్తుంది ముందే. సో అప్పుడు వచ్చినప్పుడు చాలా అంటే చాలా సిస్టమేటిక్గా ఆ రోజు మెయింటైన్ చేస్తారు. ప్లస్ ఆ వచ్చిన వాడికి ఆ రోజు లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఇక ఎంత లగ్జరీ అంటే వాడు ఏది కావాలంటే అది దొరుకుతుంది, ప్లస్ వాడికి ఇవి కూడా దొరుకుతాయి. కాబట్టి వాడు వచ్చి నామకే వస్తే పై పైన చూసి మమ అనిపించి అన్నిటికీ మిగతా సైన్ చేసి వెళ్ళిపోతాడు. మరీ వరస్ట్గా ఉంటే తప్ప వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోరు. బట్ వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్లో వాళ్ళు అవన్నీ ఫినిష్ చేసేటట్టు చూసుకుంటారు. ఆ టైం పీరియడ్లో కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇట్లా వచ్చి ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళు ఉన్నారా లేరా అని చెక్ చేసుకుంటారు. వచ్చి వెళ్ళినందుకు వాళ్ళకి సమ్ అమౌంట్ ముడుతుంది. అంతేకాకుండా ప్రతి కాలేజీలో ఫ్యాకల్టీ షార్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏం చేస్తారంటే బయట కాలేజ్ నుంచి కొంతమంది తీసుకొచ్చి వీళ్ళ కాలేజీలో వెరిఫికేషన్ కోసం చూపిస్తూ ఉంటారు. అది ఒకటే జరుగుతుంది. అంతేకాకుండా ఈ రీసెంట్గా జేఎన్టీ వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే ఫ్యాకల్టీని ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంచాలి వాళ్ళ డీటెయిల్స్ అనేది. సో మీరు ఏ కాలేజీకైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే వాళ్ళ కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీనే ఉంటారు. 100% ఉంటారని నేను చెప్పలేను, కానీ వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటాయి. అయినా కానీ అవతవకలు జరుగుతూ ఉంటాయి. సో గైస్, ఇది నేను చెప్పాలనుకున్నది. జేఎన్టీ వాళ్ళు అంతేకాదు ఏ యూనివర్సిటీ అయినా సరే వాళ్ళు వెరిఫై చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం అవకతవకలు ఎందుకు ఉంటాయి, జస్ట్ రెక్టిఫికేషన్ అంటే ఈ ఉన్నాయి, ఒక లాస్ట్ ఇయర్ ఈ లేవు, ఈ ఇయర్ ఈ ఉన్నాయి, ఈ తెచ్చుకోవాలి అనేది చేసుకుంటే సరిపోతుంది కదా. ప్రతి సంవత్సరం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెరిఫికేషన్ చేయాల్సిన పనే ఉంది, పని కాలేజీ క్లోజ్ చేయాల్సిన పనే ఉంది, సీట్స్ తగ్గించాలి లేదంటే పెంచాలని పనే ఉంది. సో ఇది, సో ఎంతవరకు కరెక్ట్గా వెరిఫై చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. సో వెరిఫై చేసేవాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా వెరిఫై చేస్తున్నారు అనే విషయం మీరు తెలుసుకోవాలి. సో ప్రతి సంవత్సరం మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఏ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారు లేరు, ఏ కాలేజ్ అయినా ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో కరెక్ట్గా ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, ల్యాబ్స్ ఉన్నాయా, ఫ్యాకల్టీ ఉన్నారని తెలుసుకొని ఆన్లైన్ కౌన్సిలింగ్లో మీ డీటెయిల్స్ ఇవ్వడం మంచిది. మీరు ఒక ఏరియాలో ఉన్నట్టయితే ఆ సరౌండింగ్లో ఉన్న కాలేజ్ లేదంటే మీరు కొన్ని కాలేజీలు అనుకున్నట్లయితే వాటికి వెళ్ళండి, చెక్ చేసుకోండి, ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని అప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ కాండి. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన కాడి నుంచి కౌన్సిలింగ్కి టైం ఉంటుంది, ఆ టైంని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. కొంచెం మనీ ఖర్చు అయినా పర్లేదు, టైం వేస్ట్ అయినా పర్లేదు, వెళ్ళి తెలుసుకొని రండి. ఎందుకంటే మీ ఫ్యూచర్కి మీ కాలేజే మీకు ఒక ముఖ్య బాట అవుతుంది. సో గైస్, ఇది నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో బాగా నచ్చినట్లయితే పక్క వాళ్ళకి షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.